శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఈరోజు సంకటహర చతుర్థి. విఘ్నేశుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సాధించడానికి సంకటనాశక గణేశ స్తోత్రాన్ని ఈ సుదినాన 9 సార్లు పఠించడం వలన వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గణేశునికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా అటుకులతోటి స్వామికి నైవేద్యం సమర్పించి 10 మందికి గనక బెల్లము అటుకులు కలిపినటువంటి నైవేద్యాన్ని గనక ఈరోజు పంచినట్లయితే ఆ యొక్క విఘ్నేశుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక గ్రహచార రీత్యా ప్రతి ఒక్క యజమాని కూడాను ఆచరించవలసినటువంటి విధి విధానాల్లో గురుగ్రహము యొక్క విధి విధానం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే గురుగ్రహం బాగున్నప్పుడే మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడాను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతనంటే గురువు గనక జాతక రీత్యా సరిగా లేనప్పుడు ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను ఆ వ్యక్తి రాణించలేడు. ఒక విధమైనటువంటి నైరాశ్య స్థితిని పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత గురుగ్రహ అనుగ్రహం కోసం ఓం గురాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఇంటి యజమాని తప్పనిసరిగా పఠించడమే కాకుండా శనగ గుగ్గిళ్ళు అనేటువంటివి తయారు చేసి నైవేద్యం సమర్పించిన తరువాత 10 మందికి పంచాలి. అంతేకాకుండా దేవాలయంలో ఉండేటువంటి ఔదంబర వృక్షాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి దత్త పాదుకల వద్ద నమస్కారం చేసి దత్త శరణమ్మమాని దత్తాత్రేయునికి సంబంధించినటువంటి శ్లోకాన్ని కూడాను చదువుకోవాలి. ఏదైనా గురువారం నాడు ఈ విధి విధానాన్ని గనక పాటించినట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలిగి వివిధ రంగాలలో యజమాని అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే శుక్రగ్రహ అనుగ్రహం. శుక్రుడు కోరికలకు నాంది పలుకుతాడు. శుక్రుని యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే అనేక రంగాలలో విజయాన్ని సాధించడానికి కూడాను ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుచేత శుక్రవారం నాడు ఓం శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా జపించి బొబ్బర్లు అనేటువంటివి నివేదన చేసి తాను తినకుండా ఇతరులకు పంచాలి. శుక్రవారం నాడు చేయాలి. ఏ శుక్రవారమైనా సరే చేయవచ్చు. ప్రతి శుక్రవారం కూడాను ఇంట్లో లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసినటువంటి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఆ క్షీరాన్న ప్రసాదాన్ని తాను తన కుటుంబ సభ్యులందరికీ కూడాను శుక్రవారం నాడు గనక పంచినట్లయితే శుక్రగ్రహ అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరూ కూడాను శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన ఆచరించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అనేటువంటిది చక్కగా చదివి అమ్మవారిని ప్రార్థించినట్లయితే శతవిధాలా కూడాను లక్ష్మీకటాక్షం వచ్చి తీరుతుంది. శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు అన్నారు వాస్తుశాస్త్రంలో. ఎటువంటి పరిస్థితుల్లోనూ శుక్రవారం నాడు పొద్దు పోయిన తర్వాత నిద్ర నుంచి లేవకూడదు. అలాగే సాయం సంధ్యా సమయంలో శుక్రవారం నాడు నిద్ర అసలు పోనే పోకూడదు. గడపలకు పసుపు రాసి కుంకుమ పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడాను శుక్రవారం నాడు. మీ ఇంటి ప్రాంగణంలో గనక వేప చెట్టు గనక ఉన్నట్లయితే దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి సద్ది అంటారు. ఆ పెరుగుతో చేసినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం ఇంటిల్లిపాదికి కూడాను అనుగ్రహిస్తుంది చక్కని తల్లి. అందుచేత శుక్రవారం చాలా విశిష్టవంతమైనది. అలాగే గ్రహాల్లో శుక్రగ్రహం కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మనం అనుకున్న కోరికలు
అనుకున్నట్టుగా నెరవేరటానికి ఆ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించి దానికి సంబంధించినటువంటి బొబ్బర్లు నివేదనగా చేసి తాను తినకుండా ఇతరులకు మాత్రం పంచాలి. ఇది గనక ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలాంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.